హలో, అందరికీ నమస్కారం. సాయంకాలం కొద్దిగా లైవ్ షోస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, మహా టీవీలో లైవ్ షోస్ ఉండటం వల్ల మనకి కాస్త టైం చిన్నది ఆలస్యమైంది. మన స్నేహితులందరూ వచ్చేసరికి మనం ఒక 10 నిమిషాలు వాళ్ళని సుజీత్ గుప్తా హలో చెప్దాము. హలో సుజీత్. భానుప్రసాద్ హాయ్ సార్. జాయ్ లెఫ్టీ హాయ్ అన్న. గౌతమ్ చౌదరి హలో అన్న. అనిల్ కుమార్ తిరుపతి హాయ్ అన్న. శేఖర్ యాళ్ళ హలో అన్న. హాయ్ అన్న, నువ్వే వచ్చేది. థ్యాంక్స్ అన్న. గౌతమ్ అన్న, వలి గౌతమన్, వలి రాజ్, దరియ మహేష్, రెబల్ ప్రభాష్, మనోజ్ కటారి, డైలాగ్స్ కింగ్ నాయుడుజీ, వినోద్ విను హాయ్ సార్, బ్యాక్ టు బిగ్ బాస్. డైలాగ్స్ కింగ్ అంటే నవ్వు వస్తుంది నాన్న. ఫణీంద్ర చిన్ని హాయ్ బ్రో, డిన్నర్ చేశారా? లేదు నాన్న, చేయలేదు. ఇది అయిపోయాక చేద్దామని అనుకుంటున్నాను. లక్ష్వారం కదా, వెజిటేరియన్ అని అన్నారు. మన షో అయిపోయేసరికి దగ్గర దగ్గర 12 అవుతుంది కదా, శుక్రవారం వచ్చేస్తుంది. సో ఏ గుడ్ ఏదైనా తిందామనేసి. చరణ్ చెర్రీ, గీత ఆర్మీ, చాలా రోజుల తర్వాత గీత మేడం ఆర్మీ మెంబర్స్ వచ్చారు, చాలా సంతోషం నాన్న. కూల్ గీత ఆర్మీ, కూల్, వెరీ గుడ్. సంపత్ నూతన అన్న, నమస్తే. నమస్తే అన్న. మణిదీప్ అది, శాంతి షను హలో అన్న. ముజీబ్ మొహమ్మద్, అస్సలాం అలైకుం బాయ్. ప్రవీణ్ బొల్లారాం హాయ్ అన్న ఫ్రమ్ వరంగల్. రాజా చిరోటి అన్న, బ్యాక్ టు బిగ్ బాస్ హాయ్ అన్న. భానోజీ టేకిల, ఓటెడ్ ఫర్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మహబూబ్ బాషా, అస్సలాం అలైకుం బాయ్. స్వాతి, మీరే వస్తారు, థ్యాంక్ యూ. రిత్విక్ సైలు, బ్యాక్ టు బిగ్ బాస్ సార్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం బత్తుల, బ్యాక్ టు బిగ్ బాస్. రవినారాయణ, బ్యాక్ టు బిగ్ బాస్. మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టైటిల్లో తయారయ్యారు నాన్న. అందరూ బ్యాక్ టు బిగ్ బాస్ అంటే ఆలు బిగ్ బాస్ ఇస్ బ్యాక్ అనేది టైటిల్ పెట్టారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు. గుట్టుపర్తి రాజు హలో అన్న. రవి నవీన్ హలో అన్న. హాయ్ సార్. మర్లోన్ సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్లెజెంట్గా ఉన్నానమ్మా, సాయంకాలం కదా. స్వాతి, భోజనం చేశారా? లేదు తల్లి, ఇంకా చేయలేదమ్మా, చేస్తాను ఈ సెషన్ అయిపోయాక చేద్దామని అనుకుంటున్నాను. మనోజ్ సలాపు హాయ్ సార్ హలో. సిద్ధార్థ్ హాయ్. కౌశల్ ఆర్మీ ఈజ్ హియర్, హాయ్ సిద్ధార్థ్. హలో కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. అరవింద్, నేను ఈరోజు వాచ్ చేయలేదు నాన్న, ఈరోజు ప్రోగ్రామ్ వాచ్ చేయడానికి నాకు వీలు పడలేదు. లైవ్ టెలికాస్ట్ నుంచి వచ్చేసరికి కాస్త డిలే అయింది. మహా టీవీ మూర్తి గారు సెషన్ కాస్త ఎక్స్టెండ్ అయింది. లక్ష్మి, బ్యాక్ టు బిగ్ బాస్. కార్తిక్, కౌశల్ వారియర్ సపోర్టింగ్ నూతన్ నాయుడు, థ్యాంక్ యూ నన్న. ఫణీంద్ర చిన్ని, ఓకే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళాక ఎగ్ దొరకడం కష్టం. లేదన్న, చికెన్ ఎగ్ పాపం. బిగ్ బాస్ ఈజ్ వెరీ వెరీ జెంటిల్, మీరు అనుకున్నంత కఠినాత్ముడు ఏం కాదు. చాలా కాస్తంత కారుణ్యం కూడా ఉంది ఆయనలో, మీరేం వర్రీ కాకండి. అవుట్ సైడ్ పెట్టుకున్నానన్న ఈ సెషను, కాస్త డార్క్ బ్యాక్గ్రౌండ్, వైట్ షర్టు, లెటర్స్ నాకు కాస్త ఇబ్బంది అవుతున్నాయి, అందువల్ల చదవడానికి కాస్త శ్రమ పడుతున్నాను దగ్గరలో. చిన్న ఫోన్లో చేస్తున్నాను నేను. జనసేనాని, గుడ్ నైట్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్ నాన్న. నిశాంత్, మీకేమైనా కాల్, స్టార్ మా నుంచి కాల్ వచ్చిందా? ఇంకా రాలేదు నాన్న. ఒకవేళ కాల్ వచ్చినా కొన్ని కాల్స్ చేస్తున్నారు, వాటిలో చాలా ఇదిగా ఉన్నాయి, మనం ఏమి చేసుకోవాలి. రిక్కీ, శ్రీధర్, రవి, క్రాంతి రాగరి, వెయిటింగ్ ఫర్ యువర్ ఎంట్రీ సార్, థ్యాంక్ యూ నాన్న. అనిరుద్ధ్ వెలగాల హాయ్ సార్, మీ షర్ట్ బాలే. కరెక్టేనన్న, నేను అర్థం చేసుకుంటున్నాను. ఓ 5 మినిట్స్ టైం ఇస్తారా మీరందరూ? నేను షర్ట్ మార్చుకొని వచ్చేస్తాను. నాకు కూడా రీడింగ్ కష్టం అవుతుంది, వైట్ షర్ట్ మీద వైట్ అక్షరాలు కనపడటం లేదు. షర్ట్ మార్చుకొని వచ్చేస్తాను, ఒక 5 మినిట్స్ టైం ఇస్తారా? థమ్స్అప్ చూపించండి, ఒక 4-5 థమ్స్అప్ చూపిస్తే నేను లేచి వెళ్తాను అన్న. యో, సిన్సియర్ అపాలజీస్.
ఐ ఆస్క్ యూ ఫర్ అన్ ఎక్స్క్యూజ్ నాన్న, అందరూ మన్నించాలి. వైర్లెస్ కనెక్షన్ ఏదో చిన్నది పాజ్ అయింది, అదే టైంలో నేను మీ పర్మిషన్ అడుగుతున్నాను. సో రెండు పర్పస్లు సర్వ్ అయిపోయాయి. థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ సారీ ఫర్ లీవింగ్ యూ అసైడ్ అండ్ దెన్ గోయింగ్ ఫుల్ఫిల్లింగ్ దిస్ షర్ట్ చేంజ్ ఆల్సో. థ్యాంక్ యూ సుబ్బు బెల్లంకొండ అన్న, బాగా సర్దుకో, నువ్వే వచ్చేయాలి హౌస్కి. థ్యాంక్స్ నాన్న. రవి నవీన్, మై ఓట్ ఫర్ యూ. థ్యాంక్ యూ భయ్యా. అంకిత్ సిద్ధార్థ్, హలో అంకిత్. హర్ష్ కుమార్ కొత్త 5,000 ఓట్లు, థ్యాంక్ యూ. ముని రాయల్, థ్యాంక్ యూ. అంకిత్, ఈరోజే నీ ఇష్యూ మాట్లాడాను నాన్న, చిన్న డీవియేషన్. అంకిత్, ఈరోజు డిస్కషన్ జరిగింది నీ విషయం, తప్పకుండా నేను సాయం చేయగలనన్న. అంకిత్, ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో దట్ లక్కీగా ఈరోజు నువ్వు వచ్చావు. సంధ్యా గుమ్మడి, ప్లీజ్ బాబు నీ డాక్టర్ని చూపించండి, బాబుని డాక్టర్కి చూపించండి ప్లీజా. హేమ కంచర్ల, యూ సా ఎపిసోడ్? లేదు, ఐ హావెంట్ సీన్ అండి. ఐ విల్ హ్యావ్ టు సీ ఇట్, వాచ్ ఇట్ ఇన్ ది హాట్ స్టార్ నౌ. ఐ విల్ డూ దట్. లోకల్ బాయ్ సాగర్, చంటీగఢ్ లోకలా? నేను ఇక్కడ ఏదైనా పెట్టండి. రాఖీ సోను, ఆయన రచ్చపల్లి సురేష్ కుమార్ రెడ్డి, మాధవ సుందర్ నేడి, అల్లూరి జాన్ అభిషేక్, జై నూతన్ నాయుడు, దీని చిన్ను సూపర్, రవితేజ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఎంట్రీ, హర్షవర్ధన్ నాయుడు, టుడే కౌశల్ చేసింది కరెక్టా నా బ్రో? నేను చూడలేదు నాన్న, నేను ఈ ఎపిసోడ్ చూడలేదు నాన్న, ఈరోజు అక్కడే లేట్ అయిపోయింది. గౌరీ గారు, కౌశల్కి కూల్గా ఉండమని చెప్పండి, కావాలని అందరూ టార్గెట్ చేస్తున్నారు ప్లీజ్. బిగ్ బాస్ మీరే అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, రాఖీ సోను, ధనరాజ్, ఆల్ ది బెస్ట్ అంకిత్ సిద్ధ. థ్యాంక్ యూ అంకిత్. నికేష్ చౌదరి, హాయ్ సార్, యుల్ విన్. సరేనన్న, సంతోషం సోదరులందరికీ, సోదరిమనులందరికీ. ఈరోజు నాకు చాలా టఫ్గా డే అంతా వెళ్ళింది, హెక్టిక్గా వెళ్ళింది. మన యొక్క ఫాలోవర్స్ని, మన యొక్క టీమ్ని, మన యొక్క టీమ్ మెంబర్స్ని అందరినీ చాలా బాగా పర్ఫామ్ చేయాలని మనం మోటివేట్ చేసుకుంటున్నానమ్మా. మన కౌశల్ ఆర్మీని కానీ, ఎన్ఎన్ సేనా కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, ఎంతోమంది అన్ని రకాల అభిమానులు, వాళ్ళ యొక్క అభిమాన సంఘాలు, వాళ్ళందరూ మనకు జాయిన్ అయ్యి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే ది పవర్ ఆఫ్ ఎ టీమ్ కనపడుతుంది నాన్న. ఒక జట్టుగా, గుంపుగా, గ్రూప్గా ఉండడం వేరు, కానీ జట్టు యొక్క స్ట్రెంగ్త్, టీం యొక్క స్ట్రెంగ్త్ కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ది వర్డ్ టీమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ TEAM, టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. వెన్ వీఆర్ ఆల్ టుగెదర్, ఈచ్ ఆఫ్ అస్ ఆర్ అచీవింగ్ మోర్ దెన్ వాట్ ఎన్ ఇండివిజువల్ కెన్ డూ. ఆ సినర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతుంది. ది సమ్ టోటల్ ఈస్ బికమింగ్ ఎ లార్జ్ హ్యూజ్ థింగ్. సో ఐ కుడ్ సీ దట్ హ్యాపనింగ్. గూగుల్ ఓటింగ్లో మనకి తెలియకపోవచ్చేమో కానీ ఈ వెబ్సైట్స్ ఓటింగ్లో ఐ కుడ్ సీ ద డ్రాస్టిక్ చేంజ్ హ్యాపనింగ్. మీ అందరూ నా మాటని ఎంత అభిమానంగా తీసుకుంటున్నారో, ఎంత ఇదిగా దాన్ని పట్టుదలతో మీరు శ్రమిస్తున్నారో, ఈరోజు ఆ న్యూస్ బగ్స్ వెబ్సైట్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ఎంత ఫాస్ట్గా మన ఓట్స్ పికప్ అవుతున్నాయి అన్నది తెలుస్తుంది. స్లోగా మన పొజిషన్ మారుతూ ముందుకు వచ్చేస్తుంది. ఇంకా అదర్ సైట్స్లో మనం టాప్ పొజిషన్లో ఉన్నాం, చాలా సంతోషకరమైన విషయం. కానీ మీరు ఎవ్వరూ నీరసించకండి, మీరెవ్వరూ తగ్గకండి, మీరందరూ కష్టపడండి. మీరు చూపిస్తున్న అభిమానానికి నేను మీకు చేసుకునే రిక్వెస్ట్ ఏంటంటే, రేపు రాత్రి 12 గంటల టైం వరకు, ఆల్మోస్ట్ 24-25 అవర్స్ టైం మనకు ఉన్నది. మన స్నేహితుల్ని, మన హితుల్ని, మన పరిచయస్తుల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన సహోద్యోగుల్ని, మన సహచరుల్ని, మన ఆత్మీయుల్ని అందరినీ మీరు ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి, అసిస్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. మనకు ఓటు వేయమని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయండి. నేను మీకు అదే విన్నవించుకుంటున్నాను. మీ ఓటు మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఈ గెలుపు కానీ మనం వెళ్ళాము అని అంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ విజయం అవుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్లో ఎలిమినేషన్ చేయడానికే ఓటేసాం, సెలక్షన్ చేయడానికి మొట్టమొదటిసారి ఓటేస్తున్నాం. ఏ సీజన్లో అయినా, ఏ ప్రోగ్రాంలో అయినా, ఏ లాంగ్వేజ్లో అయినా, ఏ కంట్రీలో అయినా, ఇది ఒక అత్యద్భుతమైన అవకాశంలా కనపడుతుంది. బిగ్ బాస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అనుకున్నారు, బట్ నౌ దే హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనం నెగ్గుకొని ముందుకెళ్తే ఇది మీ విజయం, నా విజయం, మన విజయంగా నేను ఫీల్ అవుతున్నాను. సంతోష్, హలో సంతోష్, హలో బాలమురళి, హలో కౌశల్, హలో నాగేంద్ర ప్రసాద్, అడుసుమల్లి, అడుసుమల్లి జయప్రకాష్ గారు లాంటి ఆయన పెద్ద ఆయన, అలాంటి ఎక్స్ఎమ్మెల్యే విజయవాడ జయప్రకాష్ గారిని తలుచుకున్నాం మనం ఈరోజు. కిరణ్ కుమార్ తీగల, సార్ బాబు నేను బిగ్ బాస్. శాంతి షను, అంకిస్తూరి కస్తూరి,
ఏఎస్ ప్రణీత్, ఫేక్స్ వెబ్సైట్లో ఫేక్ ఓటింగ్ లాంటివి ఏవి నమ్మొద్దని చెప్పండి. తప్పకుండా నమ్మకరమైన ఓట్లు చాలా కష్టంగా ఉంటున్నాయి, అది చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ఓట్స్ మనకి టెలికాస్ట్ అందులోని రిఫ్లెక్ట్ అవుతున్నవి, ఆ ఓట్స్ సహజ సిద్ధంగా లేవు. ఎంతమంది మన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారో, అన్న మేమందరం క్లాస్ రూమ్లో కూర్చొని 30 ఓట్లు 40 ఓట్లు వేస్తున్నాం, ఎవరికో ఓట్లు వెళ్ళిపోతున్నాయి, మాకు రావటం లేదని, ఆ వెబ్సైట్స్ అన్నీ ఏదో తప్పుదారిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాస్త ఇబ్బందికరంగానే ఉంది, అయితే తప్పదు, మనం కంపల్సరీ వాటి కోసం మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే యా పోర్ నెట్వర్క్ కనెక్షన్ అన్న, నెట్వర్క్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా పోర్ నెట్వర్క్ కనెక్షను, అందుకని ఆ వైఫై జోన్లోకి వస్తున్నాము. అది పోర్ నెట్వర్క్ కనెక్షన్ ఉన్నది, దయించి ఈరోజు క్షమించాలి. ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా నెట్వర్క్ ఇబ్బంది పెడుతూనే ఉన్నది. కొద్దిగా కైండ్లీ యాక్సెప్ట్ ది స్మాల్ టెక్నికల్ గ్లిచ్ దట్స్ హ్యాపెనింగ్. స్మాల్ టెక్నికల్ గ్లిచ్